పొంగిస్తారు. పొంగిస్తే అది వెళ్ళి ఆ కాగితాన్ని పికప్ చేసి బట్టలు వేస్తుంది. అంటే వాడిని అడుగు ఉంచు పని. నిజానికి కలుపు మొక్కలు తీసే యంత్రాన్ని ఒకదాన్ని నేను అక్కడే చూశాను. అంటే అలా కలుపు మొక్కలు అనుకోండి, వాడు అలా నిలబడి దాన్ని ఇక్కడ నిలబడితే అలా ఇద్దరు వెళ్ళిపోతుంది. ఆ కలుపు మొక్కని పట్టుకుంటుంది, పట్టుకుని వెళ్ళాలని చేస్తుంది, మళ్ళీ వాక్ వచ్చేస్తుంది, పక్కనే ఒకటిలో పనిస్తుంది. కలుపు మొక్క తీయాలంటే నడువు ఉంచక్కర్లేదు. వాడు వాళ్ళకి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడంటే ఇంతకుముందు కలుపు మొక్క తీసే విధానాన్ని వాడు గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ఆ కమర్షియల్ అంతకుముందు ఒకడు కలుపు మొక్క తీస్తూ ఉంటాడు, వాడు నడువు ఉంచి తీస్తూ ఉంటాడు. ఇది ఇది ఉపయోగించి ఇంకొకటి అలా నెలకు నిటాబ్దాలు ఎక్కడ తీస్తూ ఉంటాడు, చూడు ఎంత అద్భుతంగా ఉందో అని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. కాబట్టి ఏ పని వాళ్ళు చేయక్కర్లేదు. అన్నం వండక్కర్లేదుగా, అన్నం ఎవరిలో అన్నం వండరు. పొగ అనేది మీకు అసలు కనపడదు, ధూమ అనేది ఉండదు, అన్నం వండదు. మైక్రోవేవ్లు రిఫ్రిజిరేటర్లు కలిపి అమ్ముతారు లేదు. అడుగున రిఫ్రిజిరేటర్లు మెట్రీ మైక్రోవేవ్లు ఈ రిఫ్రిజిరేటర్లు తీరు ఆ మైక్రోవేవ్లో పెట్టడం చింతతో ఓన్ చేయడం. సో వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోతే శరీరాలు ఒబేసిగా తయారవుతాయి. ఒబేసిటీ ఇస్ ద పబ్లిక్ హెల్త్ ఇష్యూ. ఆల్ మెనీ పీపుల్ 60% ఆర్ ఓవర్ వెయిట్, 30% ఆర్ ఒబీస్. కాబట్టి ఎక్సర్సైజ్ కాన్షియస్నెస్, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్కి సపరేట్గా రూమ్ ఒకటి పెడతారు, సెల్లా ఉంటుంది. ఆ సెల్లా ఎక్సర్సైజ్ కోసం స్వామీజీ ఎప్పుడైనా ఉపన్యాసం వస్తే ఏర్పాటు చేయడానికి ఆ రెండింటికి వరకు ఉంటారు. సో ఆ సెల్లాలో ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్కి సంబంధించిన మెషిన్స్ రకరకాల మెషిన్ ఎన్ని వెరైటీలు ఉంటే దాంట్లో ఏదో కొన్ని సెలెక్ట్ చేసి ఓ అవగిన మెషిన్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. దిస్ ఈజ్ దేర్ సైకాలజీ. నేను ఐ టోల్డ్ దెమ్ ఎక్సర్సైజ్ నువ్వు బాహ్యంలో దర్శించే ప్రయత్నం చేస్తున్నంత కాలము ఈ జీవితంలో నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు అని చెప్పాను. ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఐసే. ఇటు బాహ్యంలో మెషిన్ పెట్టి కొన్ని పెడితే మెషిన్ చేస్తుందా ఎక్సర్సైజ్? అసలు మెషిన్ డిపెండెంట్ యాటిట్యూడ్ మీకున్నంత కాలము సైకలాజికల్గా ఇది నా దేవుడు ఎక్సర్సైజ్. నేను చెప్పాను మన ఇండియాలో ఎక్సర్సైజ్ చేస్తారు జనాలు, ఒక్క మెషిన్ అనేది వాళ్ళ దగ్గర. కబడ్డీ ఆడతారు, ఖోఖో ఆడతారు, కుంటి కుంటితో ఉండే ఆట ఆడతారు, లేకపోతే పరిగెత్తుతారు, నడుస్తారు. ఏ ఎక్సర్సైజ్ ఏ మెషిన్లు ఉన్నా ఏ మెషిన్ వాడకుండగా ఎక్సర్సైజ్ చేయడం, మెషిన్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఎక్సర్సైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు మూవ్ ద లిమ్స్. సో కలెక్ట్ హాజర్ ఆఫ్ మెషిన్స్ దెన్ ఎక్సర్సైజ్ విల్ హ్యాపన్ అని నువ్వు అనుకుంటున్నంతసేపు ఇట్ విల్ నాట్ హ్యాపన్. నేను చెప్పాను యు షిఫ్ట్ ది ఫోకస్ ఫ్రమ్ మెషిన్స్ ఆన్ టు ది లిమ్స్ దెన్ ఎక్సర్సైజ్ విల్ హ్యాపన్. అంటే ఒక రకమన్నారు వెయిట్ లిఫ్ట్ చేయాలంటే అలాగన్నమాట. వెయిట్ లిఫ్ట్ కూడా అంత ముఖమల్ కుషన్ వేసినటువంటి వెయిట్స్ అక్కర్లేదు. ఇండియాలో వెయిట్ లిఫ్టింగ్ ఎలా చేస్తానో నేను ఎందుకు ఓ 2 ఎటకలు పెట్టుకుంటా. ఆ ఎటకని చేతితో పట్టుకుని లేకపోతే బెరువు 2 ఎటకలు పెట్టుకోవడం కొంచెం చేయ రఫ్ కూడా అవుతుంది. యాజ్ అడ్ అడ్వాంటేజ్ ఇఫ్ ఈవెన్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్ యూ డోంట్ నీడ్ ఎ మెషిన్. వాట్ యూ నీడ్ ఈజ్ ఫ్రమ్ విత్ఇన్ ద డిజైర్ టు డూ ఎక్సర్సైజ్ షుడ్ కమ్. షీ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ఇన్, ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ వితౌట్. కాబట్టి మీరు ఫ్రమ్ వితౌట్ వస్తున్న ఎక్సర్సైజ్ అని ఆలోచిస్తున్నంతసేపు మీరు ఎక్సర్సైజ్ చేయలేరు. మెషిన్లు కొంటారా కానీ క్రెడిట్ కార్డులు పోయినట్టు ఆన్లైన్ మీద ఇక నాట్ టు డూ ఎక్సర్సైజ్. మరి ఏం చేయమంటారు ఎక్సర్సైజ్? ఫర్గెట్ అబౌట్ ది మెషిన్స్, రన్, గో టు ది రోడ్, హిట్ ది రోడ్ అండ్ స్టాప్ రన్నింగ్. మరి స్టాప్ బస్కీ తీస్తారు మన వాళ్ళు, వెయిట్ కావాలి కదా. సో ఇలాగ అడ్డంగా పడుకుని చేతుల మీద బ్యాడింగ్ లేకడం, దట్ ఈస్ ది వెయిట్. సో బస్కి నేల ఉంది, చేతులు ఉన్నాయి, బాడీ ఉంది, దట్ ఈస్ ది వెయిట్ యూ నీడ్. సో ఏ మెషిన్ అక్కడ లేకుండా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాబట్టి డోంట్ లుక్ వితౌట్, ట్రై టు లుక్ విత్ ఇన్. మీకు ఒకటే సిద్ధాంతం, if you are looking for health from without, such a person is a sick person. బయట నుంచి ఏదో మందు రావాలి, మెషిన్ రావాలి, అప్పుడే నాకు హెల్త్ ఉంటుంది అని అనుకునేవాడు, he is a sick person.
health is within. It has to be discovered within. Through exercise of the limbs, the whole thing is within. And so who discovers health within? Who exercises from the willpower from within, using the limbs within, he is a healthy man. And a person who is looking for the health from without, mandal rupanlono, machine rupanlono, doctor rupanlono, so baita nunchi manaku health ravali ani chusi vadini evana antaru, the sick person. Evadana avachu sick, but that is how sickness is. Your health is dependent upon the outside factors. That means you are sick. Your health is discovered within. You are a healthy person. Tarvata, you are physically sick if you are dependent on the outside for your health. Similarly, if you are dependent on the outside for your happiness, you are mentally sick. Meeru antarmukhulai, మీ ఆనందమును మీ లోపల మీ స్వరూపం లోపల సాక్షాత్కరించుకోగలిగితే యూఆర్ మెంటల్లీ హెల్దీ. ఏం దట్ ఫైనల్గా ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ సైడ్ ఫర్ గాడ్ యూఆర్ స్పిరిచువల్లీ సిక్. ఇఫ్ యూ మేక్ అన్ ఎఫర్ట్ టు డిస్కవర్ గాడ్ విత్ఇన్, you are spiritually healthy. Nothing wrong in being sick, but you should make an effort to become healthy. Kavate, ni anjetana nanantana, miru temple kuda, miru hrudayamlo unde swarupaniki miru connect chestunte, temple will serve your purpose. Miru weights konnaru, weightlifting weights konnaru. ఇది మీ కండలు వచ్చేస్తా బాగా ఎప్పుడు వస్తాయి కండలు? ఆ వెయిట్స్ని యూ హ్యావ్ టు కనెక్టెడ్ టు విత్ఇన్ ది బాడీ. బాడీ లోపలకి ఆ వెయిట్స్ని పంపించాలి. ఆ వెయిట్ కండల మీద పడాలి. ఆ వెయిట్ని కండలు లిఫ్ట్ చేయాలి. సో దట్ మీన్స్ విత్ఇన్ ది బాడీ ఆ వెయిట్స్ యొక్క కనెక్షన్ పడాలి. అప్పుడు మీకు బాడీ ఆరోగ్యం అవుతుంది. అలాగే బాహ్యమైన గర్భగుడిలో కూర్చుని ఉన్న దేవుడు అక్కడే నిలిచిపోతే అది స్పిరిచువాలిటీ అనిపించుకోదు. ఆ దేవుడు మన హృదయంలోకి వచ్చేసేయాలి. ఫైనల్గా ఆరంభం బాహ్యం నుండి అయినా ఆ దేవుడు మన హృదయంలోకి వచ్చేయాలి. ఒక స్టేజ్ వచ్చినప్పుడు మీకు ఇంకా బాహ్యంతో సంబంధం లేకుండా హృదయంలో దేవుడు నిలిచారనుకోండి, మీరు ఇంకా బాహ్యాన్ని పక్కన పెట్టచ్చు. అంచేతనే హిందూ ధర్మం అంటే గొప్పది అంటే ఇన్ని టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్తో సంబంధం లేకుండా మహాత్ములు ఎందుకు పెట్టారన్నారు. వాళ్ళని క్వశ్చన్ కూడా చేయరు. ఈవే మహాత్ముడు ఎప్పుడు టెంపుల్గానే రాదు అని అందరూ. మీరు ఇంకొక ధర్మంలోనే ఇంకో ధర్మంలోనే అంటారు. మీరెక్కడ స్పిరిచువల్ పర్సన్ ఉండి ఎప్పుడు చర్చికి రాడు అని అంటే అనొచ్చు. బహుశా అంటారేమో అది తెలియదు. కానీ మన హిందూ సంస్కృతిలో మొత్తం అలా అంటారు. ఇది ఎక్కడ మహాత్ముడు అండి, ఎప్పుడు టెంపుల్గానే రాడు అని ఎవరూ అందరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో దే సంహౌ సెన్స్ that the real temple is within. Heart is the temple. మరి బయట టెంపుల్ ఏమిటి? హార్ట్లో టెంపుల్ని స్థాపించటానికి బాహ్యమునందు చేసిన ఒక ఏర్పాటు ఏది? వెయిట్ వెయిట్ లిఫ్టింగ్ లాగా కండల మీద వెయిట్ పడడానికి బాహ్యమునందు చేసిన ఏర్పాటు వెయిట్ లిఫ్టింగ్ అంతే. అంచేతనే మీరు దేవాలయంలో దీపం వెలిగిస్తారు, జ్ఞానదీపాన్ని హృదయంలో వెలిగించుకోవాలని అభిప్రాయం. దేవాలయంలో హారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకు అడ్డుకుంటారు. అంటే ఆ తస్య భాష సర్వమిదం విభాతి, ఆ ఆత్మ జ్యోతిష్ ఏదైతే కలదో ఆ చైతన్య జ్యోతిష్ దేని నుండి ఈ జగత్తంతా ప్రకాశిస్తుందో ఆ చైతన్య జ్యోతిష్ నా హృదయం నుండి ఉన్నది. ఆ కన్నుల వెనుక కన్నులే చక్షుషక్షు ఉన్నది అనే అభిప్రాయం. ఆ కంటకారు కళ్ళకు అడ్డుకోండి. కళ్ళది కూడా అది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఏం కాదు. కాబట్టి ఊరికే ఇంకొంత కర్పూరాలు వెలిగించేసి మసి చేసేస్తే అయిపోలేదు. దాని స్వరూపాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటేనే అది పనవుతుంది. ఏ కారణం చేత అయినా
ఈ టెంపుల్ యాక్టివిటీ ఇఫ్ ఇట్ ఈస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద హార్ట్ దెన్ ది హోల్ థింగ్ బికమ్స్ మెకానికల్ అండ్ మీనింగ్లెస్. అలా అయిపోతూ ఉంటుంది. కనుక అంతర్ముఖత్వము అన్నది హిందూ ఫిలాసఫీ యొక్క హాల్మార్క్, చాలా ప్రధానమైనటువంటి లక్షణం. సో ఆ విధంగా కేనోపనిషత్తు ఆ అంశంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి మనకి బోధిస్తుంది. సో స్తోత్రస్య స్తోత్రం, ఏ పరమేశ్వరుణ్ణి మనం వెతికే ప్రయత్నం చేస్తున్నామో ఆ పరమేశ్వరుడు చెవికి వెనుక చెవి అయి ఉన్నాడు. అంటే చెవికి వినే సామర్థ్యం రూపంలో ఈ సంఘాతంలో ప్రకటమవుతున్నాడు. ఇప్పుడు మీకు వీలు తిరుగుతుంది, కారు యొక్క వీలు తిరుగుతుంది, ముందు వీల్స్ తిరుగుతాయి, వెనకాల వీల్స్ తిరుగుతాయి. ఆ సామర్థ్యం వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? ది మూమెంట్ ఆఫ్ ఎ వీల్ ఈజ్ ఇండీడ్ ఇన్ ద పెట్రోల్. మీరు కారు లోపల కూర్చుని ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుంటే చల్లగా గాలి తగులుతుంది. ఆ సామర్థ్యం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ పెట్రోల్ ఇట్కే. చలి వేసినప్పుడు హీటర్ పెట్టుకుంటే అది వెచ్చగా ఉంటుంది కారు లోపల. ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ పెట్రోల్. మీరు పేపర్ కార్డు ఆన్ చేసుకునే పాటలు వినొచ్చు కారు లోపల. ఆ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ పెట్రోల్. ఎవరింది? ఫ్రమ్ పెట్రోల్. ఈ మధ్యకాలంలో పవర్ స్టీరింగ్ అని వచ్చి మీరు పూర్తిగా స్టీరింగ్ కూడా మీరు తిప్పక్కర్లేదు. మీరు ఇటు తిప్పాలని అనుకుంటే అదే సెన్స్ చేసి తిప్పేస్తుంది. ఆటో గేర్స్ వచ్చాయి, మీరు గేర్ లేకుండా అదే వేసుకుంటుంది గేర్. ఆ గేర్కి స్వయంగా గేర్ పడే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్. ఎవరిని బాగాలే అకౌంట్స్ ఇన్ పెట్రోల్. అదేవిధంగా ఈ దేహంలో ఉండేటువంటి ఆ పెట్రోల్ ఆ కారు యొక్క సంఘాతానికి విలక్షణ సంఘాతంలో భాగమా? కాదు, సంఘాతం నుంచి బయట నుంచి సంఘాతంలో భాగమైతే కారు తయారు చేసినప్పుడు ఇంకా దానికి పెట్రోల్ పోయినక్కర్లేదు. మీరు సంఘాతంలో భాగం కాదు, సంఘాతం నుంచి బయట నుంచి వచ్చి సంఘాతంలోనే ఉంటుంది. ఉండడం సంఘాతంలోనే ఉంటుంది, కానీ సంఘాత విలక్షణంగా ఉంటుంది. బయట అనే మాట కరెక్ట్ కాదు, సంఘాత విలక్షణము. ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది సంఘాతం. అండ్ ఇట్ ఈస్ నాట్ యూనిక్ టు ఎ పర్టికులర్ అసెంబ్లీ, ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ది అసెంబ్లీస్. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యము ఇట్ ఈస్ కామన్ టు ఆల్ లైఫ్ ఫార్మ్స్. సో అంతటి అద్భుత అదే దేవుడు. దేవుడు అంటే అదే, ఇంకా అంతకంటే వేరే దేవుడు ఏం లేదు. దెర్ ఇస్ నో అదర్ గాడ్ దాన్ దాట్. ఆ గంభీరమైనటువంటి సత్యాన్ని కొంచెం వెళ్ళి జలగరించే సత్యం అది. ఆ సత్యాన్ని కఠోపనిషత్తు చాలా నిర్మోహమాటంగా ప్రతిపాదిస్తుంది. అంచేతనే గమ్ముని కఠోపనిషత్తు పాఠం చెప్పడానికి వెనకాడతారు. ఎందుకంటే ఇక్కడ మొహమాట ఏమో ఉండదు, ఇక్కడ చాలా నిర్మోహమాటంగా ప్రతిపాదిస్తారు ఆ తత్వం. ఆత్మకంటే గమ్యంగా దేవుని వేరే ఇంకేమీ లేదు అసలు. ఆ విషయాన్ని అంత మరుగ్వంద్వంగా మాట మార్చకుండా చెప్పేటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. భాష్యం చూద్దాము. ఏం పృష్టవతే యోగ్యాయ ఆహ గురు. ఈ విధంగా ప్రశ్న అడిగినటువంటి శిష్యుడు ఉన్నాడు, వాడు యోగ్యుడు. అంచేతనే గురువు గారు వారికి సమాధానం చెప్తున్నారు. వాడు యోగ్యుడు కాకపోతే చెప్పరు. ఇప్పుడు హెవెన్ మీద ఏదో కైలాసమో వైకుంఠమో వెళ్ళి అక్కడ ఏదో మేము సుఖాలను పొందుతామని ప్రయత్నం చేసి వాడికి ఇటువంటి ప్రశ్న వాడు అడగడు. ఒకవేళ వాడు ఏదైనా చిలక పలికినట్టుగా ఎవరో అడుగుతుంటే ఈ వాళ్ళు అడిగినా దానికి ఈ విధమైన సమాధానం చెప్పడం. సర్వము ఈశ్వరుడు చేస్తాడు నాయన, వెళ్ళిన ఈశ్వరుణ్ణి ఆలోచించుకో అని చెప్తారే కానీ ఈ విధంగా సమాధానం చెప్పడం. వారు యోగ్యుడైన వ్యక్తి అయినప్పుడే ఈ విధంగా బోధిస్తారు. చాలా ముఖ్యం. యోగ్యత లేని వారికి వేదాంతం బోధిస్తే అనేక సమస్యలు వస్తాయి. నేను తరచుగా ఈ దృష్టాంతం చెప్తూ ఉంటా. బొంబాయిలో ఒక ఆయన ఉండేవారు, ఇప్పటికే ఉన్నారు. ఆయన అష్టావక్ర గీత చదివారు. ఈ అష్టావక్ర గీత చాలా జలగరించి ఒళ్ళు జలగరించి ఎట్లా ఉంటుంది, సర్వాంగీ ప్రసిద్ధించి ఇట్లా ఉంటుంది. సో ఆయన ముందు ఏదో చిన్న ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణుని విగ్రహం పెట్టుకుని పూజాది చేసుకునేవారు. ఈ అష్టావక్ర గీత జరిగిన తర్వాత ఇవన్నీ అవసరాలు చెప్పి అవన్నీ తీసేసి సముద్రంలో పారేసి చెప్పవచ్చారు. లేదండి, అంతకం చేసేదేమిటి? మీరు ఎక్కడి నుంచో ఆరాధిస్తున్న బొమ్మల్ని శ్రీకృష్ణ విగ్రహాన్ని సముద్రంలో పారేశారు ఏంటంటే అష్టావక్ర గీతలో శ్లోకం అక్కడ చదివారు. ఇంక ఇప్పుడు ఏం చేయమంటారు మీకు? సో దట్లో నిజంగా ఆ శ్లోకం యొక్క స్వరూపం యథార్థంగా తెలిస్తే శ్రీకృష్ణ విగ్రహాన్ని సముద్రంలో పారేయక్కర్లేదు, అక్కడ ఉండే ఉంచవచ్చు.
somebody else will worship it. You need not throw it. Dvesha nitya sannyasi yona dveshti na kankshati. Na kankshati, in the moment of kankshinchi, if you dvesha stonte, or sannyasa lautade, na kankshati na dveshti. One has to transcend such attitude of seeking Ishvara without. One has to transcend it. And that is the dvesha nitya raja. Transcending is different from hating. Kadati, so, the point is, Shishudu Yogyudu Rappudu Mātrame, Ivihamayanitvanti Bodha Sārthaka Untundi. So, Guru Var Chushtunnaru, Shishudu Yogyudu Rappudu Telusukoni, Ayana Cheptunnaru, Aha Guruhu, Ayana Antunnaru Evani, Shrunu, Yatvam Pruchasi, Ani Aa Vakyanni Shankarulu Japa Chesaru, Adi Mantralo Ledu, Vino, Shrunu Ante Vino, Yatvam Pruchasi, Nivu ఏ దేవుడి గురించి ప్రశ్నించావో అది నేను చెప్తాను విను. అలా అనవెందుకు? చెప్తే ఆయన వింటాడు కదా. అంటే శిష్యుని యొక్క మనస్సుని జాగరూకం చేయటం, సావధానం చేయటం, హెచ్చరిక చేసి చెప్పినట్లయితే వాడు సావధానంగా వింటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రశ్న అడిగి తిరుగుబాటు పడుతూ ఉంటారు. ప్రశ్న అడిగి తిరుగుబాటు పడితే వాళ్ళు నాకు అయ్యి మంగళం సార్. సో ప్రశ్నలోనే కార్యక్రమం మీద రాసిచ్చాను. నేను ఒకటో తర్వాత ఒకటి లంచ్ అవర్, లంచ్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషను. సో ఒకటో తర్వాత ఒకటి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశాను. గంట సేపు అయిపోయింది, నేను రూపు వెళ్తాను. ఆయన వచ్చారు, ఏమన్నా నా క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేదు. ఏది మీ క్వశ్చన్ అని అడిగాను. దిస్ ఈజ్ ది క్వశ్చన్. అది ఆన్సర్ చేశానండి నేను. డో సారీ అండి, లంచ్ హెవీ అయింది, నేను నిద్రపోయాను ఆ టైంలో. సో అలా కూడా ఉంటుంది అప్పుడు. కనుక క్షణం ఎత్వం పృచ్చసి ఏమన్నా వింటున్నారో అని గురువు గారు శిష్యుని కొంచెం హెచ్చరిక చేసి చెప్తున్నారు. ఏమిటి ఆయన ప్రశ్నించిన ప్రశ్న ఒకసారి గుర్తు చేసుకున్నారు. మన ఆది కరణ జాతస్య దేవ స్వవిషయం ప్రతి ప్రేరయిత అథవా ప్రేరయతీతి. అది ప్రశ్న. నిన్న చాలా గడబడి చేశాను ప్రశ్న గురించి. ఆ ప్రశ్న యొక్క సారం అది. మనస్సు మొదలైన కరణ సముదాయము, జాత అంటే సముదాయం, అసెంబ్లీ, కరణ అంటే ఇన్స్ట్రుమెంట్స్. నేను ఇందాక మీకు మనవి చేశాను, మనస్సు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు. దాన్ని మీరు ట్రైన్ చేస్తే దాని నుంచి సంగీతం. ట్రైన్ చేయకపోతే ఏ సంగీతం రాదు, అలా పోయింటుంది. సో ఒకప్పుడు దాన్ని ట్రైన్ చేయకుండా వాడినట్లయితే కఠోర కర్ణ కఠోరమైన శబ్దాలు కూడా వస్తాయి. మన మనస్సు కూడా లేకపోతే. సో మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ఉన్నాయి ఈ సముదాయం. ఈ సముదాయములంతని, ఈ ఇంద్రియములన్నింటినీ స్వ విషయం ప్రతి తమ తమ స్పియర్స్లోకి ప్రతి అంటే అభిముఖంగా ప్రేరేపించే ఆ దేవుడు ఎవరు? స్పియర్ అంటే ఏంటి? కన్నుకి స్పియర్ ఏమిటి? కన్ను యొక్క పరిధి అంటారు. ఏమిటి? రూపము. చెవి యొక్క పరిధి శబ్దము. మనస్సు యొక్క పరిధి ఆలోచన సామర్థ్యము. అలాగనమాట. సో ఈ ఇంద్రియములన్నిటినీ తమ తమ పరుధులలో ప్రేరేపించేటువంటి తత్వం ఇది కో దేవ. ఆ ప్రకాశ స్వరూపము ఇది. దేవ అంటే దేవుడు అంటే చైతన్యమోన అర్థం. దీని కాంతవు చైతన్యం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకంటే ఇంద్రియములన్నీ జ్ఞానరూపంగా ప్రకటమవుతున్నాయి. కన్ను ఉందంటే రూపజ్ఞానం, చెవి ఉందంటే శబ్దజ్ఞానం, మనస్సు ఉందంటే ఆలోచన జ్ఞానమే. అది కూడా అంతా జ్ఞానమే. కాబట్టి వీటి వెనుక ఉండేటువంటి తత్వం కూడా జ్ఞానరూపమై ఉంటుంది అని భావన చేసి దేవహ అనే శబ్దాన్ని శిష్యుడు ప్రశ్న వేసేవాడే ప్రయోగించాడు. అదేం ఎవరో చెప్తాను, వినవలసినది. కథంలో ప్రేరయతీతి, ప్రేరణ అంటే ఎటువంటి ప్రేరణ? ఒకప్పుడు కర్మ శంకరులు అన్నట్టుగా ఇచ్చయా కర్మణ వాచా ప్రేరయతి, వాక్కుతో ప్రేరేపిస్తారు. కేవలము ఇచ్చ చేయడం చేత ప్రేరేపిస్తారు. కొంతమంది ఏమంటారంటే ఇవాళ దోశ తింటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు అంటారు అని ఊరుకుంటారు. అప్పుడు అమ్మగారు వెళ్ళి దోశలు తయారు చేసి పెడతారు. ఇంటే ఇచ్చే అంతేగాని నేను దోశలు తిందామనుకుంటున్నాను, నువ్వు దోశలు చెయ్యి అని వాచా ప్రేరణ చెయ్యరు. వాచా ప్రేరణ చేస్తే అదే రకం ప్రేరణ. ఇదిగే కోరికను ప్రకటించి వదిలేస్తే అదే రకం ప్రేరణ. కర్మణ వెళ్ళి తప్పు నానకొస్తే అది ఇంకో రకం ప్రేరణ. సో ఈ రకంగా ఇన్ని రకాల ప్రేరణలు ఉంటాయి.
సో ఈ ఆత్మ చైతన్యము ఎట్టి ప్రేరణ చేస్తోంది, కథం వా ప్రేరయతీతి. అంటే నిజానికి ధాతువు ఇచ్చేటువంటి ప్రేరణ కర్తృత్వ భోక్తృత్వములు లేనిదిగానే ఉంటుంది. అదే సహా అదే ధాతువు అంటే కంటెంట్ అని అర్థం. ధాతువు అంటారు స్వీటు యొక్క ధాతువు పంచదార. సో తరంగముల యొక్క ధాతువు నీరు. అలాగే ఈ ఇంద్రియ జ్ఞానములు అన్నింటి వెనుక ఉండే ధాతువు జ్ఞప్తి, నిర్విశేష జ్ఞానం, చైతన్యం, అది ధాతువు. చిత్ ధాతువు అంటారు. సో ఈ ఆభరణముల యొక్క ధాతువు ఏమిటి? బంగారం. సో ఆ ధాతువు ఎందు కర్తృత్వం ఉండదు. ఈ ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, వీటన్నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయో, వీటి వెనుక ఉండే ధాతువు ఏమిటి? ఎలక్ట్రిసిటీ. దానికి కర్తృత్వం ఉండదు. అసలు అదొక రూలది. ధాతువులో కర్తృత్వం ఉండదు, కానీ ధాతువులు ఏంటి ఏ క్రియ ఉండదు. మనం ఏం చేస్తాము? క్రియలు చూస్తాం. చూసి ఈ క్రియల వెనుక ఏదో ఉన్నది, ఇదిగో ఈ కరెంటు ఉన్నది, ఈ ఎలక్ట్రిసిటీ ఉన్నది, కాబట్టి ఎలక్ట్రిసిటీయే కర్త అని మనం కర్తృత్వాన్ని ఒక దాన్ని దాన్ని మీద ఆరోపిస్తాం. ఎందుకంటే అలాగే పనిచేస్తూ ఉంటుంది. దానికి మస్సుకి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఫిక్స్ చేస్తే కానీ దానికి తృప్తి ఉండదు. అసలు మనస్సు, నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, మనకి సంసారం ఎందుకు వచ్చిందంటే మూడు రకముల దోషము మనస్సులో ఉండటం చేత వచ్చింది. ఒకటి దేశ, రెండు కాల, మూడు కార్యకారణ సంబంధం, టైం, స్పేస్ అండ్ కజాలిటీ అనే మూడు కలిసి మనకి సంసారం ఏర్పడింది. మీరు ఉదాహరణ చూడండి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది. ఎందుకు దెబ్బ తగిలింది? వాడు ఎవడో నీళ్లు పోసాడు. వాడు ఆ నీళ్లు పోసిన వాడు ఎందుకు పోసాడు? సరైనటువంటి అవగాహన లేకపోవడం చేతను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం చేత కాకపోవడం చేత నీళ్లు పోసాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు నా దెబ్బకి కారణం ఎవడు? వాడు. కాబట్టి వాడు నాకు ద్వేషుడు అవుతాడు. అవునండి, ఇది ఒక ఆలోచనా పరంపర. ఈ ఆలోచనా పరంపర ఈ విధంగా ఉన్నందు కానీ వాడు ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుని వాడు బయలుదేరే ప్రసక్తే లేదు, క్వశ్చన్ లేదంటే. ఎందుకంటే వితిన్ ది సంసార మీరు కాజేసుకుని వెతుక్కుంటూ పోతే మీకు అంటే మనస్సు అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు సినిమా తెర మీద అభిప్రాయంలో ఉండిపోయింది కాదు, ఆ హెలికాప్టర్ ఉంది సినిమా తెర మీద, ఆ హెలికాప్టర్ పడిపోయింది. అభిప్రాయం హెలికాప్టర్ ఎందుకు పడిపోయిందిరా, ఎందుకు పడిపోయిందిరా అంటే వాళ్ళు ఎవరో గన్ను పేల్చాడు అజ్ఞాయి పడిపోయింది ఏం చెప్పాడు పక్కన ఉన్నవాడు వీడికి. వీడికి అర్థమైందంట. ఏమర్థమైంది? అక్కడ హెలికాప్టర్ గన్ను పేలవుడు ఈ క్రియలన్నింటి వెనుక ఉన్నటువంటి కంటెంట్ ఏమైనా అర్థమైందా? వీడు ఏమైనా చెప్పాడా? వాళ్ళు ఏమైనా తెలుసుకున్నాడా? ఏమీ లేదు. ఇందాక నేను చెప్పిన దృష్టాంతం కూడా అలాంటిదే. ఈ రకమైన కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇలా ఉంటుంది. దీనికి రిలీజియన్ రంగు పొలవచ్చు. ఎలాగో తెలుసిన కాలు జారి పడిపోయాను. ఎందుకు పడిపోయాను కాలు జారి అంటే అదేమిటో దెబ్బ తగిలింది. ఎందుకు దెబ్బ తగిలిందంటే ఇదిగో ఈ జనవరి మాసంలో మన నక్షత్రాలు గ్రహాలు ఆ విధంగా పనిచేస్తున్నాయి కనుక నాకు తగ్గదు. నాకు ఎవరో ఒక ఆయన చెప్పారు, మీరు ఎగ్గు పుట్టారన్నాను అడిగారు, ఏమోనండి గుర్తులేదు. అలాగే అని చెప్పండి అంటే సరే పాపం ఆయన అంత ప్రేమగా అడిగారు కనుక ఎగ్గు చెప్పాను. చెప్తే ఆయన ఉన్నారు నాతోటి, మీరు అమెరికాలో ఉన్న ఈ మూడు మాసాలు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మూడు మాసాలు మీ గ్రహస్థితిని బట్టి వేగంగా పయనించే వాహనం ద్వారా మీకు ప్రమాదం జరగవచ్చు అని చెప్పాడు. కారులో ప్రయాణం చేస్తుంటే ప్రమాదం జరగవచ్చు అని చెప్పరు వాళ్ళు. జ్యోతిష్లు అలా చెప్పరు. అలా స్పెసిఫికలీ చేయరు అనమాట. జనరల్ టర్మ్స్ లో చెప్తారు, వేగంగా పయనించేవాడు మీకు ప్రమాదం జరగవచ్చు అని చెప్పారు. అంటే అదేమిటి అలా ఎందుకని చెప్పారంటే కుజుడు ఉన్నాడు, ఇప్పుడు కుజుడు ఆలయంగానే చేస్తాడు అని చెప్పాడు. అంటే చెప్పాను, అదే మీకు మీ జాతకానికి నమ్మకం నమస్కారం. నేను ఇక్కడ ఉన్న నాలుగు మాసాలు నా పనేది ఇంకా అదే మానేసిస్తే ఇక్కడ నేను రావడమే అవసరం. కాబట్టి ఐ డోంట్ నాకు ఏదైనా జరిగితే పోనీ నేను అనుభవిస్తానులేండి అది అని నేను అలా పక్కన పెట్టాను. కాబట్టి ఇటువంటి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇలాగే మనస్సు కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఇంకో రకంగా కనెక్ట్ చేస్తే చూడండి, కాలు జారి పడ్డాను కదా, ఎందుకు పడ్డానో తెలిసినా
దుఃఖానుభవాన్ని ఇచ్చేటువంటి కర్మ ఉండటం చేతబడ్డా. దుఃఖానుభవాన్ని ఇచ్చే కర్మ ఎందుకుంది? కర్మఫలదాతైన ఈశ్వరుని ద్వారా వచ్చింది. కాబట్టి ఈ కాలు జారిపడ్డానికి కారణం ఎవరు? ఈశ్వరుడు. తర్వాత మరొకటి అయింది, దానికి కారణం ఎవరు? ఈశ్వరుడు. ఇలా ప్రతిదాన్ని ఈశ్వరుడికి కనెక్ట్ చేస్తుంటే ఆ కాజ్ ఎఫెక్ట్ కనెక్షన్లో ఉండే పస పోతుందంటే ఇంకేమో ఉండదు అక్కడ. దీనికి ఇది కాదు, దానికి అది కాజ్, దానిలా కాజెస్లో వెరైటీ ఉంటే మీకు శోభ. కానీ అన్నింటికీ ఈశ్వరుడే కాదు. విలన్నే ప్రకాశమే, హీరో ప్రకాశమే, హీరోయిన్ ప్రకాశమే, అన్ని అందరూ ప్రకాశమే అంటే ఇంకేముందండి అక్కడ? సినిమాలో శోభ ఉంది. అదేవిధంగా సంసారంలో దీనికి ఇది కాదు, దానికి అధికారం అంటే వెరైటీ. కానీ తొమ్మిది గ్రహాలు పెట్టి దాంట్లో అన్ని కాంబినేషన్స్ పెట్టి దీనికి అధికారణం దానికి ఇది కారణం అంటుంటే శాస్త్రం. కానీ ఇవన్నీ గ్రహాలన్నీ కూడా బ్రహ్మే, దీంతో ఇంకేమీ లేదు, ద్వితీయ వస్తువు లేదంటే ఇంకేముంది అక్కడ? కాబట్టి మనస్సుకి డిఫరెంట్ కాజెస్ని వెతుక్కోవడమే పని, అదే సంసారం. నిజానికి ఈ కాజెస్ ఏమీ కరెక్ట్ కాదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ కాజ్, దట్ ఈజ్ ఈశ్వర. అండ్ ఈశ్వర ఈజ్ ఎ కాజ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దిస్ జగత్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఈశ్వర ఈజ్ నేదర్ కాజ్ నాట్ ఎఫెక్ట్. ఇదంతా మిథ్య. అక్కడ హెలికాప్టర్ పడమో లేదు, వీడి గన్న తేల్చడం లేదు. హెలికాప్టర్ పడిపోవడానికి గన్న తేల్చడం కారణం అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ రిలేషన్షిప్ ఇట్ ఈస్? దెర్ ఈజ్ నో హెలికాప్టర్ దేర్. హెలికాప్టర్ ఈజ్ అన్ అపియరెన్స్. దెర్ ఈజ్ నో హెలికాప్టర్. దెర్ ఈజ్ నో గన్. దెర్ ఈజ్ నో యాక్షన్. హెలికాప్టర్ పడిపోవడం అనే సీట్ యాక్షనే లేదు అక్కడ. ఆ క్రియ లేదు. ఇంకా నువ్వు దేని కాన్సిపెట్టుకుంటున్నావు? సో ది హోల్ వరల్డ్ ఈజ్ ఎ షో. ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ షో. దెర్ ఈజ్ నో రియాలిటీ టు దాట్. దాంట్లో కాజు వెతకడం ఏమిటి ఇంకా? కాబట్టి ఈ కాజు వెతికేటువంటి మనస్తత్వం ఉండబట్టే ఈ ప్రేరకత్వం అనే మాట వచ్చింది. ధాతువు నుండి ప్రేరకత్వం ఉండదు. ధాతువు అంటే ఇప్పుడు సినిమా తెర మీద కనపడే బొమ్మల యొక్క మూమెంట్స్ అన్నిటికీ ప్రకాశము కారణము ఇదే వే. ఎస్, బట్ ఫ్రమ్ ఇట్ సోర్ స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ నాట్ ది కాజ్. కాజు కూడా కాదు. ఎందుకంటే మత్స్థాని సర్వభూతాన్ని నచ్చ మత్స్థాని భూతాన్ని కుటుంబంలోని ఆయనలో ఉన్నాయి, వాస్తవంలో ఆయనకు లేదు. వాటి దృష్టికోణం ద్వారా నేనే కారణం, నా దృష్టికోణంలో నేను కారణం కూడా కాదు. ఎందుకంటే మిథ్య, మిథ్యకి కారణం ఏంటండి అని ఈ విధంగా. కాబట్టి మీకు నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ఫ్యాన్ పెరగడానికి కారణమేమి అంటే కరెంటు కారణము. ప్రేరకులు ఎవరు? ఈ ప్రేర పెరగడం రకాలు ఉండే ప్రేరకులు ఎవరు? కరెంటు ప్రేరకము అని మీరంటే, ఎటువంటి ప్రేరకము? ఇచ్చేయా కర్మణా వాచ. ఎటువంటి ప్రేరకము అంటే వాస్తవమైన ప్రేరకత్వము లేదు. నిజానికి కర్తృత్వ ప్రేరకత్వం అంటే ఒక రకమైన కర్తృత్వం. కర్తృత్వం మళ్ళీ రెండు వెరైటీలు. స్వయంగా చేసేస్తే స్వయం కర్తృత్వం, అది చేయించడం కారయుతృత్వం అంటారు. ఇది కూడా కర్తృత్వంలోనే వెరైటీ. రిఫ్లెక్టెడ్ కర్తృత్వం, వన్ స్టేజ్ తేడా ఉన్న కర్తృత్వం. వస్తువుల ధాతువులందు కర్తృత్వం ఉండదు. ఎలక్ట్రిసిటీలో కర్తృత్వం ఉండదు. ఆత్మ చైతన్యంలో కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఎక్కడ ఉంటుంది చూసినా అహంకారం ముందు కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం చైతన్యంలో ఉండదు. చైతన్యంలోనే అహంకారమే లేదు అసలు. కన్ను లేదు, ముక్కు లేదు, కాలు లేదు, ఏది లేదు చైతన్యం లేదు. అహంకారం కూడా లేదు. నేను కర్తవ్యాన్ని చెప్పుకునే అహంకారం కూడా లేదు చైతన్యం లేకపోతే. చైతన్యం ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ చైతన్యంలో కర్తృత్వం ఉండదు. కర్తృత్వం అహంకారంలోనే ఉంటుంది. ఎందుకని? అహంకారం అజ్ఞాన కల్పితం కనుక, అజ్ఞానం నుంచి పుట్టింది కనుక దాని నుండి కర్తృత్వం ఉంటుంది. కాబట్టి ప్రేరకత్వము ఎట్టిది? కల్పిత ముఖ్యా ప్రేరకత్వము అని సమాధానం వస్తుంది. ప్రశ్న దగ్గరే సమాధానం అన్నీ కలిసే వస్తుంటాయి ఇలాగా. ఓకే, శ్రోత్రస్య శ్రోత్రం, దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు, దాన్ని ప్రతీక అంటారు. శృణోత్యనేనా ఇది శ్రోత్రం, శబ్దస్య శ్రవణం ప్రతి కారణం, శబ్దాభివ్యంజకం శ్రోత్రమింద్రియం. ఇది కూడా మీరు గమనించారు. వాట్ ఈజ్ ఎ ఫ్యాన్ అని అడిగాను అనుకోండి, మీరు నాకు
ఆ హబ్బు రెక్కలు ఆ కొమ్ము చూపించి దిస్ ఈజ్ ఫ్యాన్ అని అనుకోండి. ఒకవేళ ఓ దృష్టికోణంలో అలా అన్నా అది యథార్థం కాదు, అది మనం గ్రహించాలి. సో ఇప్పుడు మీరు అది నాకు ఒక ఫ్యాన్ కావాలని నేను అన్నాను అనుకున్నా, రూమ్లో ఫ్యాన్ కావాలంటే మీరు ఆ కొమ్ముతో వరకు ఇక తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇదిగో మీరు కావాలన్న ఫ్యాన్ ఇదిగో, ఈ రూమ్లో ఎక్కడ పెట్టుకుంటారు, ఇది ఈ టేబుల్ మీద పెట్టుకుంటారా లేకపోతే కుర్చీ మీద పెట్టుకుంటారా అంటే ఏం చేసుకోలేదండి, అది ఫ్యాన్ అవుతుందా? అది ఫ్యాన్ అవుదు, ఆ కొమ్ము అది ఫ్యాన్ అవుతుంది, అది తిరిగినప్పుడే ఫ్యాన్ అవుతుంది. దీన్ని ఉపచారము అంటారు, అంటే ఫిగరేటివ్. అది తిరిగినప్పుడు ఫ్యాన్ అవుతుంది, తిరగినప్పుడు ఫ్యాన్ కాదు అది, కానీ తిరిగినప్పుడు ఫ్యాన్ అవుతోంది కనుక ఆ సంస్కారాన్ని తిరగనప్పుడు కూడా అదే నామధేయాన్ని వాడుకుందాము. మళ్ళీ ఇంకో పేరు ఏం పెట్టుకుంటాం, అదే ఒక పేరుతో కాలక్షేపం చేద్దాము అంటే సరే పోనీ అలాగే కానివ్వండి. అంతేగాని అది తిరిగినప్పుడే ఫ్యాన్ అవుతుంది, ఆ సత్యాన్ని గుర్తుంటారు. ఇది ఎందుకు గుర్తించాల్సి వచ్చిందంటే మనస్సు నామరూపాలకు కట్టుబడి ఉంటుంది. మనస్సుకి మీరు విడిగిపెట్టేస్తే మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి, దాన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీరు ట్రైనింగ్ చేసినట్టుగా దానికి కల్చర్ చేయాలి. దాన్ని వాయిస్ని కల్చర్ చేస్తే సంగీతం వస్తుంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద ట్రైనింగ్ చేసుకుంటే దాని నుంచి సంగీతం వస్తుంది. ఆ విధంగా మనస్సుని మీరు డిసిప్లిన్ చేయాల్సి ఉంటుంది, ట్రైన్ చేయాలి. మీరు ట్రైన్ చేయకపోతే అది నామరూపాలను పట్టుకు వెళ్ళాడుతూ ఉంటుంది. మనస్సుని దాని దాన్ని దాన్ని ఎదురుపెట్టేస్తే అది ఏం చెప్తుందంటే అదిగా రూపం ఏదైతే ఉందో అదే ఫ్యాన్ అని చెప్తుంది. రూపం ఫ్యాన్ కాదు, ఉపాధిని పెట్టుకుని ఫ్యాన్ అనకూడదు. ఆ ఉపాధిలో ధాతువు, కరెంటు ధాతువు ప్రకటమైనప్పుడు ఉదయించేటువంటి ఒకనొక విశిష్ట సామర్థ్యానికి ఫ్యాన్ అని పేరు. లేకపోతే అది వినక్కలు వర్తనస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి శ్రోత్రం అంటే శబ్దమును, శబ్దజ్ఞానమును కలిగించే సామర్థ్యము కలిగిన ఇంద్రియమునకు శ్రోత్రం అంటారు. ఇంకేతనే నేను అంటూ ఉంటాను, ఇదే ఈ శుష్కుడు ఇది శ్రోత్రం కాదు, ఆ ఇంద్రియ సామర్థ్యం ఏదైతే కలిగో అదే శ్రోత్రము. ఇంకేతనే శంకరుడు దానికి ఆ వ్యుత్పత్తి అర్థాన్ని ఇస్తున్నారు, శృణోతి అనేనా ఇది శ్రోత్రం. దీనితో మీరు వింటారు అప్పుడే శ్రోత్రం. శ్రోత్రం అంటే ఎవరో ఒక శ్రోత్రమో చెవి, ఈ డెఫినేషన్ ఏదైనా అడిగితే కళ్ళలోడు కాడ తగిలించుకునేది చెవి అని డెఫినేషన్ ఇచ్చారు. అలాగంటే డెఫినేషన్ చెవికి డెఫినేషన్ ఏంటంటే వినే సామర్థ్యము గలది. నిజానికి ఆ గలది కూడా అవసరం, వినే సామర్థ్యమే చెవి. శృణోతి అనేనా ఇది శ్రోత్రం. అంచేతన శంకరులు శబ్దస్య శ్రవణం ప్రతి కారణం, కారణం అది ఇంద్రియం, అది ఒక ఇన్స్ట్రుమెంట్. దేని ఇన్స్ట్రుమెంటు? శబ్దమును వీ శబ్దమును వీరుట అనే ఒక వ్యాపారం విషయంగా ఒక ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ కరణం ఎప్పుడు కూడా వ్యాపారమును కలిగి ఉంటుంది. జత కరణానికి డెఫినేషన్ అలా ఇచ్చారు, వ్యాపారవత్వే సతి అసాధారణం కారణం కరణం అని తార్కికుల డెఫినేషను. అది అసాధారణ కారణం, ఒక యూనిక్ కాజ్ అవుతూ ఉంటుంది. వ్యాపారమును కలిగి ఉండాలి, వ్యాపారవత్వము ఒకనొక ఫంక్షనాలిటీ దాంట్లో ఉండాలి, అప్పుడే అది కరణం అనబడుతుంది. అంచేతన ఆ ఫంక్షన్ ఏదో చెప్తున్నారు ఆయన, అది కరణం విత్ రిఫరెన్స్ టు విచ్ ఫంక్షన్ ఇట్ ఈస్ కరణం అంటే శబ్దస్య శ్రవణం ప్రతి కరణం, శబ్దమును వినుట అనేటువంటి వ్యాపారమును ఉద్దేశించి అది ఇన్స్ట్రుమెంట్ అవుతూ ఉంటుంది. అంటే శబ్దమును వినుట అంటే అర్థమైతే శబ్ద అభివ్యంజకం, శబ్దమును ప్రకటింపజేస్తుంది అంటే శబ్దజ్ఞానాన్ని కలిగింపజేస్తుంది, అంటే శబ్దాన్ని వెలుగులోకి తెస్తుంది. వెలుగు అంటే ఈ వెలుగు అనుకున్నారు, చైతన్యము యొక్క వెలుగులోకి, తెలుగు యొక్క వెలుగులోకి శబ్దాన్ని తీసుకొస్తుంది. అటువంటి ఇంద్రియము, ఇంద్రియం అంటే ఇంద్రజుష్టం ఇంద్రియం, మరి పేరు చూడండి అలా ఉందో, ఇంద్ర అంటే పరమేశ్వరుడు ఉండే, ఇంద్రియం అంటే ఇంకొకరు మధ్యలో వెళ్ళి ఉంటాడని అనుకున్నారు. అలాగేదో కథలు చెప్తారు, ఇంద్ర అంటే పరమేశ్వరుడు. సబ్రహ్మ సశివస్య హరిశేంద్ర సోక్షర పరమస్వర ఇంద్ర, ఇంద్ర పరమేశ్వర. మీరు ఐతరే ఉపనిషత్తులు కూడా అలాగే చెప్తారు, ఉద్యోగంలో కూడా. సో ఈ ఇంద్రుడుగా వీడు విలన్న ఇంద్రుడు, పౌరాణిక ఇంద్రుడు. పురాణాల్లో ఇంద్రుడు పడకుండా తీసి పాడు చేసి పెట్టారు. ఇంద్రుడు అంటే ఒళ్ళు మండిట్లో తయారైంది, ఆ ఇంద్రుడు కాదు మనం, ఇంద్ర పరమేశ్వర.
సో ఇంద్రజుష్టం పరమేశ్వరుని చేత సేవింపబడేది అంటే పరమేశ్వరుడు తన మహిమను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాడు, దాని పేరు ఇంద్రియం. చెవి అంటే ఈశ్వరుని యొక్క గ్లోరీ ఇక్కడ ప్రకటన అవుతుంది. ఏ విధంగానో శబ్ద జ్ఞానం కలుగుతుందండి. ఏం సామాన్యమైన విషయం అండి శబ్దజ్ఞానం అంటే. శబ్దజ్ఞానమే లేకుంటే ప్రపంచంలో ఒక ప్రధానమైన అంశం లేకుండా పోతుంది. శబ్దజ్ఞానం అనేది సామాన్యమైనది కాదు, ఒక గొప్ప మహిమది. కాబట్టి ఆ విధంగా అక్కడ ఈశ్వరుని యొక్క మహిమ అక్కడ ప్రకటన అవుతోంది. అంచేత దానికి ఇంద్రియం అని పేరు. మనం ఏం చేస్తాం, అది నాది అనో లేకపోతే నేను అనో. ఇట్ ఈజ్ నేదర్ మీ నార్ మై, ఇట్ ఈజ్ ఇండీడ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్ఫినిట్. సిలెంట్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్ఫినిట్. యూ కెన్ రికగ్నైజ్ ద ఇన్ఫినిట్ ఇన్ ది ఫైనైట్ ట్యూబ్. ఇది ఫైనైట్నెస్ అండ్ ఫైనైట్ ట్యూబ్ అంటారు. ఆ అల్పమునందు, ఆ అల్పత్వమునందు సమవ్యాపకమైనటువంటి పరమాత్మ ప్రకటమవుతూ ఉన్నది. ఫైనైట్లో ఇన్ఫినిట్ని గుర్తించాలి, చేంజ్లో చేంజ్లెస్ని గుర్తించాలి, రిలేటివ్లో అబ్సల్యూట్ని గుర్తించాలి. అది మరి మనస్సు యొక్క ట్రైనింగ్ అంటే అది థర్డ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. సో కరణం శబ్దాభివ్యంజకం, శ్రోత్రం ఇంద్రియం. తర్వాత తస్య శ్రోత్రం సయస్త్వయా పృష్టః చక్షుశ్రోత్రం కౌదేవో వినత్తి ఇది. మీరు అడిగాం చూసావా, చక్షుశ్రోత్రం కౌదేవో వినత్తి, చెవిని కంటిని నడిపించేటువంటి వాడు ప్రేరేపించే దేవుడు ఎవడని అడిగాడే, అదిగో ఆ దేవుడే శ్రోత్రస్య శ్రోత్రం. ఆ చెవికి చెవి అని సమాధానం. చూడండి, దేవుడి గురించి అడిగితే చెవికి చెవి అని చెప్తాడు సమాధానం వేసి అడ్డాడు. అంటే అర్థం ఏమిటి, ఆ దేవుడు నువ్వు ఏ దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ దేవుడు చెవి వెనక్కాల ఉండి చెవికి వినికిడి సామర్థ్యమును ఇచ్చుతున్నాడు. అది వన్ వే అప్పుటింగ్ ఇట్ ఈవెన్ బెటర్ దాన్ దాట్. ఆ దేవుడు ఎవడనగా చెవియందు ప్రకటమవుతో వినికిడి సామర్థ్యము రూపముగా అభివ్యక్తమవుతున్నవాడు. దట్ ఈజ్ రియల్ వే ఆఫ్ ఇట్. అంచేతనే ఆ దేవుణ్ణి శ్రోత్రస్య శ్రోత్రం అని వర్ణించాడు. ఎందుకంటే ఆత్మ శ్రోత్రముగా, ఇక్కడ దేవుణ్ణి శ్రోత్రముగా మనకి పరిచయం చేస్తున్నారు. దేవుడు శ్రోత్రం ఎలాగండి, శ్రోత్రం ఇంద్రియం లేదండి. దేవుణ్ణి పట్టుకుని మీరు ఇంద్రియంగా పరిచయం చేస్తారు ఏంటి అంటే, ఇంద్రియంగా పరిచయం చేయట్లేదు, శ్రోత్రంగా చేయట్లేదు, శ్రోత్రస్య శ్రోత్రం అన్నారు. శ్రోత్రస్య శ్రోత్రం అంటే అర్థం ఏంటి, శ్రోత్ర ఉపాధి ఉన్నది, చెవి అనే ఉపాధి ఒకటి ఉన్నది, ఇన్స్ట్రుమెంట్. ఆ చెవి అనే ఉపాధికి స్వయంగా శబ్దజ్ఞానమును కలిగించే సామర్థ్యం దానికి లేదు. ఆ ఉపాధిలో ఈ ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆత్మ చైతన్యం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయిందో ఆ ఆత్మ చైతన్య సన్నిధిలో ఆ చెవికి అంతకుముందు లేని ఒక గొప్ప సామర్థ్యం వచ్చేస్తుంది. అంటే ఆత్మ చైతన్యమే ఆ సామర్థ్యం రూపంగా ప్రతిఫలిస్తుంది. ఆ సామర్థ్యం ఎప్పుడైతే వచ్చేస్తుందో శబ్దముల జ్ఞానం కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్పచ్చంటే, అది చెవిన అనాలే కానీ దానికి వినికిడి సామర్థ్యం స్వంతం కాదు, అది సంఘాతంలో భాగంగా లేదు. వినికిడి సామర్థ్యం ఇంకే కాలు పరుగులు ఎత్తుతుందని అన్నానే కానీ దానికి పరుగుతే సామర్థ్యం స్వంతంగా ఏం లేదు. దానికి పైనుంచి పోస్తే ఏమి పరుగు దాడితే పరుగు లేదు. మెర్సిడీస్ బెంజ్ కారు ఎదురకుండా పెట్టి పెట్రోల్ పోయలేదు అనుకోండి, ఏం చేస్తారో దాన్ని. కారు నడిస్తే అంత సుఖమో, అది నడకపోతే అంత దుఃఖం. ఒకసారి ఒక మిత్రుడు నన్ను కారులో తీసుకెళ్తున్నాడు, ఆ కారు ఆగిపోయింది, ఆగిపోతే సిగ్గుపడుతున్నాడు. నేనున్నా నువ్వు బిందు వరకు డబ్బు బిందు కూడా మోసింది, కష్టంలోనూ నీతో సుఖాన్ని నేను పంచుకున్నా, కాబట్టి నీతో కష్టాన్ని కూడా నేను పంచుకుంటా, అది నా ధర్మం. కాబట్టి నువ్వు చెట్టు ఏది చేద్దాం అంటే బిందు చెప్పింది. ఓకే, ఎవరికి వస్తారు, ఇంకెవరికి వస్తారు, నువ్వే తెలియాలి. ఓకే లేదు వస్తారు, ఇంకో వస్తారు ఇంట్లో వాళ్ళు జత చేసుకుని నేను అలా చేస్తే మా మిత్రుడు ముందు కూర్చుని దానికి గేరు వేసేదో ప్రయత్నం చేశాడు. అది ఆఖరికి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ముందు అతను దిగి నన్నే ముందు కూర్చోబెట్టాడు.
కాబట్టి సుఖంలో పంచుకుంటాం భాగాన్ని, దుఃఖంలో కూడా భాగం పంచుకోవాలి, ధర్మం అది. కాబట్టి కాదు ఆగిపోయిందంటే చేయాల్సి ఉంటుంది, దాంట్లో ప్రయాణించిన వాళ్ళే చేయాలి, దానికి పరివర్తన సామర్థ్యం ఉండదు. మీరు మనస్సును అలాగే వదిలేస్తే మనస్సు అలాగే ఉంటుంది. కారు అనగానేమో పరుగులెత్తేది, కారు పరుగులెత్తేది కాదు, కారు కారుకి కారు పెట్రోల్ వేరే ఉంది, ఆ పెట్రోల్ యొక్క పెట్రోల్ సూర్యభగవానుడు, అది కూడా వ్యవహరించడంలేదు మీరు రైట్. ఆ సూర్యుని యొక్క సూర్యుడు హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుని యొక్క హిరణ్య గర్భుడు పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మే నీవు. ఎక్కడికి వచ్చేది, ఎక్కడికి ఎక్కడికి వచ్చేది, యువర్ ది థింగ్. అయ్యా మరి అంతటివాడు నేను ఈ కారు మీద ఆధారపడి ఉన్నాను అంటే నువ్వు ఆధారపడి లేవు, కారు మీద దేహం ఆధారపడి ఉంది, దేహమే నేను అనుకోవడం చేతన నీకు అలాగంటే భ్రాంతి కలిగింది. ఫోర్ శ్రోత్రస్య శ్రోత్రం, కనుక ఆత్మయే శ్రోత్రం. ఇక్కడ దేవ శ్రోత్రం, దేవుడు శ్రోత్రంగా పరిగె పరిచయం చేయబడుతున్నాడు. దేవుడు చెవి అవును, ఎటువంటి ఈ చెవి కాదు, ఈ చెవి యొక్క చెవి అంటే శ్రోత్రము అనే ఉపాధిలో ప్రకటమై శబ్దజ్ఞానము కలిగించువాడు. కాబట్టి వినేది ఎవరు, దేవుడు వింటాడు, వినేది దేవుడు. సో నేత్రోపాధిలో ప్రకటమై రూపజ్ఞానాన్ని కలిగించువాడు. కాబట్టి చూచేది ఎవడు, దేవుడు. మిమ్మల్ని నేను ఆ ప్రశ్న అడిగేదనుకున్నాను. మీరు రాత్రి భోజనం చేస్తారు, పొద్దున్న నిద్రలేస్తారు, భోజనం అరిగిపోయింది, ఈ భోజనాన్ని అరిగించింది ఎవడు, దేవుడని మీరు చెప్పదు తప్పదు కదా. అది అది చెప్పడానికి తెలివితే అక్కర్లేదు, దేవుడు అరిగించాడు. కానీ జఠరంలో ఉన్నటువంటి భోజనాన్ని అరిగించింది దేవుడైతే కంటికి చూపునిచ్చింది ఎవరు, నేను. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చిందండి, చూచేది నేను. అన్నాన్ని అరిగించేది ఎవర్రా, నేను కాదు. మరి ఎవరు అరిగిస్తున్నారు అన్నాన్ని, దేవుడు అరిగిస్తున్నాడు. గుండెని పంపు చేసేది ఎవరు, దేవుడు పంపు చేస్తున్నాడు. లీవర్లో ఫిల్టరింగ్ చేసేది ఎవరు, దేవుడు చేస్తున్నాడు. కందుతో చూసేది ఎవరు, నేను. దీంట్లో నాకు ఒక నేను ఎప్పుడో ఒకసారి రోడ్డు పక్కన మోడీ సాయుధ అనే ఆయన ఒక ఆయన చిన్న సైజు మ్యాజిక్లు చేస్తారు రోడ్డు పక్కన. నేనేదో మామూలుగా వెళ్తున్నాను, వెళ్తుంటే ఆ మోడీ సాయుధ గారు అక్కడ మ్యాజిక్ చేస్తున్నారు, అందరూ చుట్టూ గుమిగుడి ఆ మ్యాజిక్ని చూస్తున్నారు. మ్యాజిక్ చూస్తుంటే దాంట్లో ఒకడు ఇలా కుర్రాడు ఉంటాడు, వాళ్ళు పడుకోబడి రోడ్డు మీద ఉంటారు, మ్యాజిక్ అంటే రోడ్డు మీద, మ్యాజిక్ అరగంట అయిన తర్వాత ఆయన ఐదు రోజులు డబ్బులు వెళ్ళిస్తారు. ఆ కుర్రాడు పడుకుంటాడు, వాడి మొహం మీద దొప్పని కప్పేస్తాడు, పూర్తిగా బాగుంటే కప్పేస్తాడు. కప్పేసి వీడి ప్రశ్న అడిగితే వాడు సమాధానం చెప్తాడు అనమాట. కన్ను ఏమి ఉండదు, కప్పేసి ఉంటుంది. ఎలా ఈసారి చేతికి ఏమిందిరా అంటే వాచి చెప్తే కరెక్ట్ ఈ అమ్మగారు ముక్కుకే ఉందిరా, ముక్కు కూడా కొన్ని వాళ్ళు ఉండే వాళ్ళు అలాగంటే ప్రశ్న అడుగుతాడు వీడు. తర్వాత దాంట్లో వెళ్ళి కొంత హాస్యం, ఆ హాస్యం ఏంటంటే ఎలా అన్న ఎవరు వండుతారా, నువ్వు వండుతావు. వడ్డన ఎవరు చేస్తారా, నువ్వే వడ్డిస్తావు. బొయ్యిన ఎవరు చేస్తారా, నేను చేస్తాను అని మాట్లాడలేదు. మంత్రం ఎవరు చేస్తారా, నువ్వు. పక్క ఎవరు చేస్తారా, నువ్వు. కడుపులో ఎవర్రా, నేను అని సమాధానం చెప్తాను. ఆ విధంగా కడుపులో అన్నాన్ని అరిగించేది ఎవరు, దేవుడు. లేవర్లో క్లీన్ చేసేది ఎవరు, దేవుడు. రక్త ప్రసారం చేసేది దేవుడు. గుండె కొట్టించేది దేవుడు. చూసేది ఎవరు, నేను. తినేది ఎవరు, నేను. తినేది వీడు. పలికేది ఎవరు, నేను. రాంగ్, ఇది కాదు రాంగ్. కాబట్టి శ్రోత్రస్య శ్రోత్రం అతిముచ్యా, ఈ అతిముచ్యా అని రాబోతోంది. కాబట్టి ఆత్మయే దేవుడు, ఆత్మ అంటే దేవుడు. దేవుడే శ్రోత్రమును ఉపాధిగా చేసుకుని వింటున్నాడు, కన్నును ఉపాధిగా చేసుకుని చూస్తున్నాడు. చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం. తర్వాత అసౌ ఏవం విశిష్ట శ్రోత్రాదీని నియంతే ఇతి వక్తవ్యే నన్వేతత్.
అనానురూపం ప్రతివచనం శ్రోత్రస్య శ్రోత్రమితి. ఇక్కడ మనం చిన్న క్రిటికల్ ఏరియాలో ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక పూర్వపక్షం. పూర్వపక్షం ఏంటంటే ఎవరి ప్రశ్నకి అనురూపంగా సమాధానం ఉండాలి, ప్రశ్నకి తగ్గట్టు సమాధానం ఉండాలి. కానీ ప్రశ్న తూర్పు వైపునే అప్పుడు సమాధానం ఎడమవైపు ఉండదు, పశ్చిమానికి ఉండకూడదు. రెండు ఏకరూపంగా ఉండాలి. ప్రశ్న ఏమిటి? చక్షుశ్రోత్రం కఉ దేవో యునక్తి. మనస్సు విని తర్వాత అంటే మీరు చక్షుశ్రోత్రం ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తీయాల్సి వచ్చింది. చక్షుశ్రోత్రస్య శ్రోత్రం అంటున్నారు కదా, ప్రశ్న మనస్సుతో ప్రారంభిస్తే సమాధానం వెనక్కాలని చూస్తుంది. సో ప్రశ్న ఏమిటి? చక్షుశ్రోత్రం కఉ దేవో యునక్తి. ఏ దేవుడు ఈ చక్షుస్సుని కంటిని శ్రోత్రాన్ని ప్రేరేపిస్తున్నాడు? ఫెయిర్ క్వశ్చన్. క్వశ్చన్లో కన్ఫ్యూషన్ అవకాశం లేదు. మీరు చెప్పండి, ఏ దేవుడు, ఏ దేవ ఫలానా దేవుడు ఈ కంటిని చెవిని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పండి. అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, విష్ణువు, శివుడు, లేకపోతే నేనే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేదు, నేనే దేవుడు. ఈ ఇంటికి నేనే దేవుడు ఉన్నారు, మా ఇంట్లో నేనే దేవుడు ఉంది అన్నారు. అంటే నేనున్నాను అహో, అలాగే మీరే దేవుడు అంటే అవునండి. కలిస్తే ఆమెను అడగండి, నా భార్య ఆమెను అడగండి, అమ్మ మీ ఇంట్లో దేవుడు ఎవరు? ఆయనేనండి మా ఇంట్లో దేవుడు. మేము ఏది చేసినా ఆయన కోసమే చేస్తాం. సో అలాగే సమాధానం చెప్పాలి. కానీ ఈ చక్షుస్సుని శ్రోత్రాన్ని ప్రేరేపించేటువంటి దేవుడు ఫలానా ఆయన అనేది చెప్పాలి. మీరు అలా నాకు చెప్తున్నా లేకపోతే తత్వంలో ఏదో అలా చెప్పండి. ఏదో ఆత్మ